సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ 2021 సీజన్లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా సోమవారం రాత్రి 7:30 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య రసవత్తర సమరం జరగనుంది. అయితే విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలోని బెంగళూరు జట్టు ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 5 మ్యాచ్ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. అలాగే ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు ఇయాన్ మోర్గాన్ క్యాప్టెన్సీలోని కోల్కతా జట్టు ఆడిన 7 మ్యాచ్ల్లో కేవలం 2 మాత్రమే గెలిచి 5 ఓడిపోయి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ఇక ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టుకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ 14వ సీజన్లో శుక్రవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్లో ఆర్సీబీ 34 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఛేదనలో ఆర్సీబీకి సరైన ఆరంభం లభించలేదు. ఫాస్ట్ బౌలర్ మెరిడిత్ వేసిన మెరుపు బంతి స్టంప్స్ను ఎగరగొట్టడంతో దేవదత్ పడిక్కల్ అవుటయ్యాడు. పటిదార్తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ను చక్కబెట్టే ప్రయత్నం చేసినా అతని బ్యాటింగ్ మరీ స్లోగా సాగింది. క్రీజ్లో ఉన్నంతసేపు అసౌకర్యంగా కనిపించిన కోహ్లీ దూకుడుగా ఆడలేకపోయాడు. 11వ ఓవర్లో తొలిబంతికి కోహ్లీనే